సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన పోకరీ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బిజినెస్ మ్యాన్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా వినిపిస్తున్న ఊహాగానాలు మహేష్ బాబు గురించి కాకపోయినా అతడికి కూడా లింక్ ఉంది. డాషింగ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన పూరి చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. యువ హీరో రామ్ పరిస్థితి కూడా దాదాపు అంతే. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్కు టెంపర్ చిత్రం తర్వాత సరైన హిట్ లేదు. లోఫర్, ఇజమ్, పైసా వసూల్, మెహబూబా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. తన కొడుకుతో ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన మెహబూబా చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో రామ్తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పూరి జగన్నాథ్ చిత్రాల్లో హీరో హీరోయిన్ల పాత్రల్లో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇటీవలి పూరి చిత్రాల్లో అది కొరవడిందనే విమర్శలు ఎదురవుతున్నాయి. మరొకవైపు పూరి జగన్నాథ్ ఎక్కువగా నెగటివ్ రోల్స్ని పెడుతున్నాడు. ఈ చిత్రంలో కొత్త స్ట్రాటజీ ఉపయోగించాలని పూరి భావిస్తున్నాడట. రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ను ఉపయోగించుకొని పవర్ఫుల్ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పండుగాడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పండుగాడు అనే టైటిల్ వినగానే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ చిత్రం పోకిరి గుర్తుకు రావడం ఖాయం. పూరి దర్శకత్వంలోనే ఆ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. పోకిరి చిత్రంలో పండుగాడిగా మహేష్ బాబు మామూలుగా రచ్చ చేయలేదు. ఆ టైటిల్ రామ్ చిత్రానికి పెడితే త్వరగా జనాల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. మహేష్ క్రేజ్ కూడా ఉపయోగపడుతుంది. పూరి జగన్నాథ్ సొంత నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కబోతుంది. పూరి కనెక్ట్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందించబోతుంది. హీరోయిన్ చార్మి కూడా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇదిలా ఉండగా హీరో రామ్కి కూడా ఈ చిత్రం చాలా కీలకం. నేను శైలజ చిత్రం తర్వాత రామ్కు పరాజయాలే ఎదురయ్యాయి. గత ఏడాది విడుదలైన హలో గురు ప్రేమ కోసమే చిత్రం మాత్రం పర్వాలేదనిపించింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు మరొక టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్తో పూరి ఒక కథను సిద్ధం చేశాడని, ఈ తరహా కథను ఇంతవరకు ఎవరూ టచ్ చేయకపోవడం వలన వెంటనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తాజా సమాచారం మేరకు ఈ మూవీకి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథకు సెట్ అయ్యే విధంగా టైటిల్ను ఉంచాలని ఆలోచిస్తున్నారు. స్మార్ట్ అనే పదం అందరికీ తెలుసు, తెలంగాణలో ఇస్మార్ట్ అంటారు. ఆ విధంగా ఈ సినిమాకు ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ను ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇక క్రేజీ కాంబినేషన్ కావడంతో అప్పుడే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను ఇంకా ఎంపిక చేయలేదు. కొత్త వారి కోసమే పూరి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.